ఏమైంది? 116 వచ్చాడా? లేదు బా, టీమ్ బాత్ నుంచి తప్పించుకున్నాడు. ఇజ్ ఇట్? క్షమించండి బా, నేను మనస్ఫూర్తిగా ప్రయత్నించాను. నాకు కావాల్సింది మనసు కాదు, ఫలితం. 116 అంటే నీకు ఇంకా తెలియదు, వాడు దొంగలకు దొంగ. ఎంత కిలాడి దొంగ అయినా నా నుంచి తప్పించుకోలేదు. మరొక అవకాశం ఇవ్వండి బా, వాళ్ళు మర్చేసి పారేస్తాను. అది చూస్తాను. ఆ తర్వాత నువ్వు అడగడము ఉండదు, నేను వినడము ఉండదు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్, అండర్స్టాండ్? Yes, బా. గడియారాల షాప్ లాగా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని గడియారాలు, ఎన్ని గడియారాలు! అన్నీ
వజ్రాల్లో ఉన్నాయే? లా ఉండటం ఏమిట్రా, అసలు సిసలైన వజ్రాలు. మరి ఇవన్నీ గడియారాలు ఉంచడానికి కారణం ఏమిటి? ఎవ్వరికి అనుమానం కలగకుండా అసలైన చోటుకి చేర్చటానికి. కరెక్ట్. కంగ్రాచులేషన్స్ ఏజెంట్ గోపి. సమయానికి వచ్చారు ఎస్పీ గారు. సార్ ఏం గోపి, ఆశ్చర్యంగా ఉందా? ఇందులో ఆశ్చర్యమే ఉంది, నా అనుమానం నిజమైంది. అనుమానించావా? అవును, మొదటిసారి నన్ను రక్షించినప్పుడు దెబ్బతిన్న డ్రైవర్ నీకు దారి చెప్పాడని నాకు గుర్తుందా? అతను మామూలు డ్రైవర్ కాదు, మా డిపార్ట్మెంట్ మనిషి. వాట్? పాపం, పదివేలిచ్చి బెదరగొట్టి పారిపోమన్నావు కదూ, మాకంతా చెప్పి నీ డబ్బుతో హాయిగా పారిపోయాడు. అలాగా పెద్ద తెలివితేటలు ప్రదర్శించావు. రోజుకు 10 మందిని చూస్తుంటాను ఇలాంటి చవటగాళ్ళని. నోరుమూయి, బయట వీళ్ళని కట్టిపడి కుర్చీలో కూర్చోండి. ఏ నుంచుంటే కట్టలేవా? బుద్ధిమంతులంటే ఇలా ఉండాలి. మిస్టర్ 116 అంతా అనుమానిస్తే అప్పుడే నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నీలాంటి ఉడతలతో నాకేం పని? నాకు కావాల్సింది మీ బాస్. ఐఎమ్ సారీ, మా బాస్ను నువ్వు ఈ జన్మలో చూడలేవు. మీ ఇద్దరు బతుకులు ఇక్కడే ఆఖరవుతాయి. మిస్టర్ రాజారావు, ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, దొంగలతో చేతులు కలుపుతావా? ఏం మాయరోగం అయ్యా నీకు? జీతం చాలేదా? వీడు అసలు రాజారావు కాదు, డూప్లికేట్. కరెక్ట్. నువ్వు నిజంగా ఏజెంట్ గోపి అనిపించుకున్నావు. నేనెవరో తెలుసా? నేనా ఫూలిష్ రాజారావుని కాదు. ఐఎమ్ బాస్ నంబర్ 2. మిస్టర్ గోపి, ఇది వరకు వచ్చిన మీ డిపార్ట్మెంట్ వాళ్ళలాగే నువ్వు సులభంగా దొరికిపోతావు అనుకున్నాను, కానీ చాలా తిప్పలు పెట్టావు. నీ తెలివితేటలకి నా జోహార్. బైరా, వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం పద. చూడు బండలైపోతున్నాయి. ఏయ్, స్విచ్ ఆఫ్ చేయండి. ఆటలా? మై గాడ్. అబ్బా, ఎలా ఉందో మా ట్రీట్మెంట్? నీ మొఖంలా ఉంది. కరెక్ట్. అవును, ఈ వజ్రాలన్నీ ఎక్కడ కడుతున్నాయి? బాస్ నంబర్ 1కి. ఎందుకు? తెలుసుకోవాలనుందా? చావు ఒడిలో ఉన్నవాడి పాపం నీ కొరకు ఎందుకు కాదనాలి? ప్రపంచంలో ఇంతవరకు కనీ విని ఎరుగని ఓ శాస్త్ర పరిశోధన కొరకే ఈ వజ్రాలు. ఆఖరి క్షణంలో మా సైంటిస్ట్ హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు. అప్పుడు నువ్వెందుకు పోలేదు? అందుకే ప్రొఫెసర్ మేనన్ని బ్లాక్ మెయించి తీసుకొచ్చాం, కానీ నువ్వు ఆయన్ని మా నుంచి రక్షించి తిరిగి మాకే జాగ్రత్తగా అప్పచెప్పావు. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ మా ల్యాబొరేటరీలోనే ఉన్నాడు. నేడో రేపు విజయం మాకు సాధ్యం. మిస్టర్ 116, ఈ ఇయర్ ఫోన్స్ నీ చెవులకు తగిలించి స్విచ్ ఆన్ చేయగానే ఈ గదిలో ఉన్న గడియారాల శబ్దాలు నీ చెవుల్లో 10 రెట్లై, 5 రెట్లై, 100 రెట్లై నీ చెవుల్ని బద్దలు చేస్తాయి. నీకు పిచ్చెక్కుతుంది, నువ్వు రక్తం కక్కుని కుక్క చావు చేస్తావు. సెలవా మరి, జాగ్రత్తగా తచ్చేడు చూడు. ఓకే బాస్. రే రే గడబొంగు రే నల్ల. Thank you.
డాక్టర్ ప్రాణేశ్వరి, ఇన్నాళ్ళు మేము చెప్పినట్లల్లా నడిచావు, కానీ నీ దగ్గరకు వచ్చిన ఆ ఏజెంట్ గోపిని చంపలేకపోయావు. అందుకే నీకు ఇప్పుడు చంపాల్సి వచ్చింది. హలో, గంగో స్పీకింగ్. గోపి అతని మనిషి తప్పించుకున్నారు. తప్పించుకున్నారా? ఏం పాయిబుల్? ఎలా తప్పించుకున్నారు? ఆ ఏజెంట్ గోపి అసాధ్యం తెలిసి కూడా అనవసరంగా వారి దగ్గర మీరు బయటపడ్డారు. మై గాడ్, ఎలాగైనా సరే వాడిని పట్టుకు తీరాలి. బైరా, ముందు లతను కిడ్నాప్ చేయండి. ఎందుకు? వాడు దొరకాలంటే అదొకటే మార్గం. ఓకే. నంబర్ 2 116 ఎక్కడ? వాచ్ షాప్ అండర్ గ్రౌండ్ నుంచి తప్పించుకుపోయాను. ఓ, అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడా? మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? ఎక్స్క్యూజ్ మీ, నెంబర్ 1, 24 గంటల్లో వాడు శవాన్ని తీసుకొస్తాను. నీ ఇష్టం. డాక్టర్ ప్రాణేశ్వరి కూడా ఇలాగే చెప్పి చెప్పి పాపం ఈ రోజే చచ్చిపోయింది. గుడ్ డే. నీకోసమే వచ్చాను. బయలుదేరు. నేను ఎందుకు రావాలి? మర్యాదగా వస్తా రావా? లేరా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా చెప్పాలిగా.